బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ సంగతులు వింటున్న ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి, అదేవిధంగా ఈ మూవీ దుబాయ్ షెడ్యూల్ గురించి బయటకు వస్తున్న వార్తలు వింటున్న వారు సాహోపై ఈ రేంజ్ ఖర్చులు ఏమిటన్న కామెంట్స్ చేస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్ కోసం సుమారు 70 కోట్ల పైన ఖర్చు పెడుతున్న సాహో యూనిట్, అక్కడ 100ల మంది వర్కర్స్తో ఒక చిన్న సైజు కర్మాగారం నడుపుతున్నట్లు అక్కడ పరిస్థితులు ఉన్నాయని సాహో దుబాయ్ షూటింగ్ను దగ్గర నుండి చూసిన వారు చెబుతున్నారు. దీనికి తోడు ఈ మూవీ యాక్షన్ సీన్స్లో సహజత్వం కోసం పడుతున్న తపన వల్ల దుబాయ్ షెడ్యూల్ ఖర్చు మరింత పెరుగుతుందని సమాచారం. ఇస్తున్న సమాచారం మేరకు దుబాయ్ షెడ్యూల్ కోసం కేవలం హోటల్ బిల్లు, విమాన ఖర్చులకే 15 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. 100ల సంఖ్యలో అంతమంది సిబ్బందిని అక్కడ అకామిడేట్ చేయాల్సి రావడంతో ఆ మేరకు ఖర్చు కాక తప్పలేదని ఆ మూవీ నిర్మాతలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ మూవీని బాలీవుడ్లో ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలో మార్కెట్ చేయడానికి వీలుగా ముంబైలో యువీ క్రియేషన్ సంస్థ ఇటీవల ఒక పెద్ద భవనంలో తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ముంబైలోని సినిమా ఆఫీసుల్లో ఇది చెప్పుకోదగ్గ ఆఫీస్ రేంజ్లో అత్యంత ఖరీదైన లుక్తో ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీనికి తోడు ఈ మూవీ గ్రాఫిక్స్పై పెడుతున్న ఖర్చు లెక్కలోకి తీసుకుంటే ఈ మూవీ బడ్జెట్ ఇంచుమించి బాహుబలి రేంజ్లో ఉందని అంటున్నారు. బాహుబలి రికార్డుల స్థాయిలో తన సాహోకు కలెక్షన్ రాబట్టాలని ప్రభాస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సాహో ఖర్చులు కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.